మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి నెలలో ఏకాదశి వస్తుంది. ఆశ్వీజ యుజమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. ఈ పాశాంకుశ ఏకాదశి యొక్క విశిష్టతను ఆ శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుకు వివరిస్తాడు. మనిషి యొక్క సమస్త మగు పాపములను నశింపచేస్తుంది ఈ పాశాంకుశ ఏకాదశి. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ముఖ్యముగా పద్మనాభుని అర్చించాలి. ఈ ఏకాదశి మానవులకు స్వర్గ ప్రాప్తిని, మోక్షాన్ని దయచేస్తుంది. విష్ణు నామాలను పలుకుట వలన మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొనియుండి విష్ణు ధ్యానంలో గడిపిన వాడు సులభంగా విష్ణు లోకాలకు చేరుతాడు అని పండితులు చెప్తున్నారు. అయితే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఈ వస్తువులను ఉంచటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుందని పెద్దలు అంటున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో, ఎక్కడ పెట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు, అంటే అతిశయోక్తి లేదు. ఏ పని చెయ్యాలన్నా ముందుగా కావాల్సింది డబ్బే. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా ఉండని పరిస్థితి కొన్ని ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల ద్వారా మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని మీకు తెలుసా? కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వరిస్తుంది. మరి కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచటం వలన దరిద్రం కలుగుతుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వంటింట్లో ఈశాన్య మూలలో నీటికి సంబంధించిన వస్తువులను ఉంచాలి. ఉదాహరణకు నీళ్ల బింది, వాటర్ క్యాన్. పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మ పెట్టడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగి కలహాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టాలి. దీని వలన ఆ ఇంట్లో అకాల మరణాలు, ప్రమాదాలు, గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. పిల్లలు చదువుకునే రూమ్లో లేదా మీకు మరొక పడక గది ఉంటే అందులో సరస్వతీదేవి ఫోటోను పెట్టాలి. పిల్లలు చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వారు పూలు, పచ్చదనం ఉండే ఫోటోను పెట్టుకోవాలి. కావున మీరు కూడా ఈ ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటంతో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.